ప్లేసులు మరి సెట్ చేస్తావురా నువ్వు. పాలమ్ముకునుడు తెలియని రోడ్లారా, ఫోటో తెచ్చావా? ఇంతకీ ఫోటో దేనికిరా? అమ్మాయి పుస్తకంలో దాపెట్టుకోవడం ఒక ఫోటో అడిగిందిరా, తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా చూపించాలి కదా. పుస్తకంలో దాపెట్టుకోవడం వరకు ఇది ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూపించడానికి వేరే ఫోటో దిగుదు కానీ, పాండ్స్ పౌడర్ రాసుకుని దిగుదు కానీ, నేను తీస్తాను. అవునా, చూడండి. అది వచ్చారు. స్టైలు ఏంట్రా, కూలింగ్ వెళ్ళిట్టు ఈ జోడులు పెట్టుకుంటే మనం ప్రేమించిన వాళ్ళు ఇంకా అందంగా కనిపిస్తారు. అబ్బా సూపర్! ఇప్పుడు నేను చెప్ప, అమ్మాయి రంగు చూసావు ఎలా ఉందో? అవునవును, ఈ ఎండలో ఇంకా తలతల మెరిసిపోతుంది. అదే జోడులు పెట్టుకుంటే అమ్మాయి రంగు ఇలా తగ్గి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇలా పెరుగుతాయి. దీప్తి గారు, బాలు. హాయ్ అండి. బాలు గారు, చైల్డ్ క్రైస్ట్. హాయ్, నమస్తే అండి. హాయ్ అండి. వన్ మినిట్. ఏంట్రా, నాకెందుకో నేను పద్మగారు కనెక్ట్ అయిపోయిన అనిపిస్తుందిరా. నీ కొరువులు నా కొరువులా? అలా కాదు, అర్థమైందిలే, నేను లావుగుంటానే. చిచి, అంతే అంతేనా? ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందిరా, రక్తదానం ఉంది, ఇంకొన్నాళ్ళు కోదానం కూడా వచ్చేస్తుంది. అప్పుడు నా కోతానికి ఇచ్చేస్తా, మేడ్ ఫర్ ఇచ్చే ధర అయిపోతుంది. అంతేగా నువ్వు తగ్గనంటావు. తగ్గే ప్రసక్తే లేదు, నేను ఇలాగే బాగుంటానని మా అమ్మ అంటుంటుంది. సర్లే, ఇప్పుడు ఏం చేయమంటావు? మా ఇద్దరికి ఒక 5 నిమిషాలు ప్రైవేట్గా మాట్లాడుకునే అవకాశం కదా. కలిసిన 5 నిమిషాలకే ప్రైవేట్గా మాట్లాడుకోవాలంటే మెళ్ళ మీద పెళ్ళు పెళ్ళు అని కొట్టింది. సరే, ఓ పని చేయండి, మీరు ప్రైవేట్గా మాట్లాడుకోండి, అప్పుడు మేము ప్రైవేట్గా మిగిలిపోతాం కదా. ఏ పదలు పదం మాట్లాడుకుందామండి. సరే, జాగ్రత్త పద్దు. పద్మ గారు, ప్లీజ్ కమ్, టేక్ యూర్ బ్రిడ్జ్, కమ్. వేర్ యువర్ స్వీట్ హోమ్? నోబెల్ కాలేజ్ దగ్గర. ఇట్స్ ఎ నోబెల్ ఏరియా. ఇఫ్ యూ నెవర్ మైండ్, ఎనీ లవ్ స్టోరీస్? మీకు? యా, వన్ సాడ్ లవ్ స్టోరీ. అవునా? అది 1996. ప్రేమలేఖ సినిమాలో అజిత్కి వచ్చినట్టు నాకు ఉత్తరాలు వచ్చాయి. నేను ఎలా ఉంటానో ఆ అమ్మాయికి తెలీదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మేమిద్దరం ప్రేమలేఖల్లోనే ప్రేమించుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఊరెళ్తా అన్నా తను మా ఇంటికి వస్తా అనేది. నేను శ్రద్ధగా చక్కగా ఇల్లు సర్దుకొని రెడీగా ఉండేవాడిని, కానీ ఆ అమ్మాయి వచ్చేది కాదు. ఈ 3 ఇలా 4 సార్లు కంటిన్యూ అయింది. తర్వాత 5వ నెలలో అర్థమైంది ఆ లేఖలు రాసేది మా నాన్నే అని చెప్పి. వాళ్ళు ఊరెళ్ళినప్పుడల్లా నేను ఇల్లు సర్దుతానని